ఎవరు చేసినా ఎక్కడ జరిగినా తప్పు అని ఒప్పుకోవాలి జరిగింది తప్పు అని తప్పును ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంగీకరించాలి అయితే టీడీపీ చేస్తే సంసారం వైసీపీ చేయకున్నా దాన్ని టార్గెట్ చేస్తోంది ఈ టీడీపీ మీడియా జరిగే పొరపాట్లను ఏ డైనమిక్స్ అయినా మార్చలేవు సెలెక్టివ్ విమర్శ ఆమోదయోగ్యం కాదు తప్పుడు విమర్శలు వంచన తప్ప మరొకటి కాదు అమెరికాలో జరిగిన ఒక జుగుప్సాకరమైన విషయంపై టీడీపీ చేస్తున్న రచ్చతో ఇదంతా వార్తల్లో నిలిచింది మానవ అక్రమ రవాణా ఘటనపై ఫిర్యాదు చేయగా ఓ వ్యక్తిని అమెరికాలో అరెస్ట్ చేశారు ఈ కేసులో నిందితులు అధికార వైఎస్ఆర్సీపీకి చెందిన వారని టీడీపీ ఆరోపణలు చేస్తూ తీవ్ర ఆరోపణలు చేస్తోంది ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన అమెరికాలో జరగడంతో టీడీపీ శ్రేణులు దాన్ని కూడా వైసీపీకి అంటకట్టి విమర్శించడం తీవ్ర దుమారం రేపుతున్నాయి అధికార వైసీపీ గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేసి టీడీపీ మీడియా ఈ నెపాన్ని మోపుతోంది ఇందులోని అన్ని సందేహాలను నివృత్తి చేసి నిందితుడితో తనకు ఎలాంటి సంబంధం లేదని పార్టీకి తనకు ఎక్కడా సంబంధం లేదని వైసీపీ ఆధారాలతో సహా నిరూపించింది కానీ టీడీపీ దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు వైఎస్ఆర్సీపీపై దాడిని ఆపడం లేదు దీనిపై టీడీపీ ఇంత హంగామా చేస్తుండగా అంతకుముందు టీడీపీతో సంబంధం ఉన్న వ్యక్తులు అదే అమెరికాలో ఇలాంటి కేసుల్లో చిక్కుకొని తప్పుడు కారణాలతో వార్తల్లో నిలిచారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఈ విషయంలో అధికార పార్టీని టార్గెట్ చేస్తున్న టీడీపీ మొన్నటి విషయాల్లో అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది దాంతో సంబంధం ఉన్న టీడీపీ వ్యక్తులు ఇటువంటి సంఘటనలతో పాల్గొన్నప్పుడు పార్టీ దాన్ని ఖండించలేదు ఆ వ్యక్తులను కూడా పార్టీ నుండి తొలగించలేదు దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు అమెరికాలో పట్టుబడితే ఒకలా వైసీపీ నేతలు కాకున్నా వారిని ఆ పార్టీకి చెందిన వారిగా ముద్రవేసి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇంతకుముందు ఇలాంటివి జరిగినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది టీడీపీ ఇప్పుడు అదే పార్టీ వైసీపీ నేతలంటూ ఇంత రచ్చ చేయడం విచిత్రంగా ఉందని అందరూ తిట్టిపోస్తున్నారు